మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది రచ్చిపోయాడు ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసాడు చేతన్ యువతి ప్రతిఘటించడంతో చేతికి తీవ్ర గాయం ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళ్ళిన టైం లోనే దాడి చేసాడు యువకుడు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది రచ్చిపోయాడు ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసాడు చేతన్ युवती प्रतिघटించడంతో చేతికి తీవ్ర గాయమైంది ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళ్ళిన టైం లోనే దాడి చేసాడు యువకుడు రైట్ ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ మెదక్లో దారుణం జరిగింది ఉదయం ఇప్పటిలాగే దివ్యతేజ అనే యువతి ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాస్తుంది ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు ఆమెకు లాస్ట్ ఎగ్జామ్ అయితే చేతన్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా కూడా ఆమెను ప్రేమించాలని చెప్పి వేధిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే యువతి కొన్ని రోజులుగా కూడా ప్రేమకు అంటే ప్రేమించడానికి నిరాకరిస్తుండడంతో ఎలాగైనా కూడా అంటే యువతిపై దాడి చేయాలని చెప్పి పక్క ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకున్నట్టుగానే తన ప్యాంట్ జేబులో కత్తి తీసుకొని వచ్చి యువతి కోసం అంటే యువతి ఎప్పుడొస్తుందా అని చెప్పి ఆ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కాపు కాచి యువతి వచ్చినటువంటి సందర్భంలో యువతితో కాసేపు గొడవ పడ్డాడు యువతిని కొట్టాడు తమను ప్రేమించాలని చెప్పి వేధించాడు అయినా కూడా యువతి ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా కూడా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో యువకుడి ఆ యువతి గొంతుపై కోయబోగా యువతి చేతితో అడ్డుకోపోయింది దీంతో యువతి చేతికి తీవ్ర రక్తస్రావమైంది తీవ్రమైనటువంటి గాయం తగిలింది గాయం చాలా లోతుగా వెళ్లడంతో మాత్రం ఆ కత్తి చాలా లోతుగా వెళ్లడంతో మాత్రం తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే కుప్పకూడడంతో గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఆమెను హుటా ఉటిన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి ఆ ప్రేమోన్మాది ఎవరైతే చేతన్ అనే యువకుడు ఉన్నారో అక్కడ నుంచి పారిపోయాడు వెంటనే అక్కడ నుంచి యువతిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయినా కూడా బ్లీడింగ్ తగ్గకపోవడంతో మాత్రం ఆమెను కాసేపటి క్రితమే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే అక్కడ నుంచి ఆ మెదక్ జిల్లా డాక్టర్లు రెఫర్ చేయడంతో మాత్రం ఆమెను హైదరాబాద్ కి అయితే తరలించారు దీనిపై అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం బోరున విలపిస్తున్నారు ఆ కొన్ని రోజులుగా కూడా ఆ చేతన్ అనే యువకుడు ఆ యువతి వెంట పడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు దీనిపైన మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అదేవిధంగా మెదక్ పట్టణ పోలీసులు మాత్రం అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అంటే యువతి పై కత్తితో దాడి చేశాడని చెప్తున్నప్పటికీ కత్తి ఇక్కడి నుంచి తెచ్చాడు ఏంటిది అనేది మాత్రం పోలీసులు అయితే సీసీ కెమెరాల ఆధారంగా అయితే పరిశీలిస్తున్నారు అక్షయ ఓకే శ్రీనివాస్ గుర్తువాడు ఆయన ఏం పేరు చేతన్ అన్నాట అక్కడ కూర్చున్నా తనకు ఎవడో కొన్ని రోజుల నుంచి ఎంట పడుతున్నా లవ్ చేస్తున్నా అని వచ్చి ఈరోజు ఆమె యాక్సెప్ట్ చేయలేదంట రెస్పాండ్ కూడా కాలేదు సో ఈరోజు వాడు టైం చూసుకొని ఎర్లీ మార్నింగ్ 8:40కి తను కాలేజ్ సైడ్ వెళ్తా ఉంటే వచ్చి అటాక్ చేసినట్టుండు మంచిగా చాక్ తెచ్చుకున్నాడు హ్యాండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ రైట్ హ్యాండ్ని కట్ చేసిండు లోతు వరకు వెళ్ళింది ఇట్లా మొత్తం ఫోన్ వాళ్ళ కొట్టేసిండు తనది ఎస్కేప్ అయ్యిండు నేను అక్కడికి వెళ్ళేసరికి లేడు వాడు పాప ఇటు రోడ్ సైడ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే చౌరస్తా దగ్గర తను నన్ను గమనించి అన్న కొంచెం ఆగా ఒక నంబర్ చెప్తా కాల్ చేయని చెప్పి అడిగింది సో ఆలోపే మొత్తం బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది తర్వాత ఇక మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే వ్యాగనార్ కార్ ఉండే కార్లో తీసుకొని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినారు అతను ఎవరో మాత్రం అక్కడ కూడా మేము గుర్తించలేకపోయినాం